केसीआर साहब की तरफ से और हुकूमत की तरफ से सलाम अदा करता हूँ, आपका शुक्रिया भी अदा करता हूँ। जलपल्ली कॉर्पोरेशन इपड़े गौरवनीयुलु मी चेयरमैन गारु मात्लाडना, मैडम मात्लाडना, मंत्री गारु मात्लाडना, हैदराबाद पक्कने उन्नदी कानी अभिवृद्धिलो मात्रं वेनकबड़ी उंडे अने माट वारु मात्लाडडं जरिगिंदी। चेयरमैन गारु संतोषं एंदंटे युवकुडु 26 एळ्ळ చిన్న వయసులో ఉన్నవాడు, ఆయన ఒక మాట అన్నారు, తెలంగాణ రాకముందు మంచినీళ్ళకి విపరీతమైన గోస ఉండే, ఈ ప్రాంతంలో బాగా ఇబ్బంది ఉండే, కానీ ఎప్పుడైతే కేసీఆర్ గారు మిషన్ భగీరథ కార్యక్రమం తీసుకున్నారో దానివల్ల ఈరోజు మా ప్రాంతంలో ఇంటింటికి నీళ్ళు వచ్చినాయని చాలా మంచి మాట చెప్పినారు, మేము ఇంకా శుక్రియా అదా కర్తాం। ఆర్ లోగోం కా జో మసాయిల్ హై ఉస్కా హల్ నికాల్నే మే హీ జో భీ హుకుమత్ హై ఉస్కో సాటిస్ఫాక్షన్ మిల్తీ హై, ఖుషీ మిల్తీ హై। खुशी इस बात की है कि जो लोगों के लिए छोटे छोटे जो रिक्वायरमेंट होते हैं, चाहे वो रोड हो, ड्रेनेज हो, पीने का पानी का सहूलत हो, ये तमाम चीज़ अगर हम कर पाए, तमाम मसाइल अगर इसका हल अगर हम निकाल पाए, तब जाके कुछ खुशी मिलती है। आज मैडम एजुकेशन मिनिस्टर साहिबा के लीडरशिप में एक जलपल्ली आपके म्यूनसिपैलिटी में एक ही दिन में 110 करोड़ का यहाँ पर आज हमने फाउंडेशन डाला, उसमें से 72 करोड़ रुपया आपको पीने का पानी का सहूलत और बेहतर करने के लिए 72 करोड़ खर्च किया जाएगा। रोड 20 करोड़ रुपया आपके रोड सुधारने के लिए दिए जा रहे हैं। इसके अलावा और भी कई प्रोग्राम है इंटीग्रेटेड वेज नॉन वेज मार्केट कॉम्प्लेक्स के लिए, और साथ ही साथ कुछ और भी काम जो मैडम ने सिफारिश किया था उन सबका भी आज हमने यहाँ पर तामीर किया। मैं आप तमाम भाइयों से बहनों से यही कहना चाहता हूं, मैडम ने ये भी कहा कि जलपल्ली जो है थोड़ा सहूलतों के बारे में, खास ड्रेनेज और रोड जो है यहाँ की 28 वार्ड में और पैसे की भी उन्होंने आज रिक्वेस्ट की। मैं अब वादा करता हूं आपको, आप जल्द से जल्द ये खर्च कीजिए आगे आने वाले 6 महीने में, फिर आपको ज़रूर 28 करोड़ रुपये मैं दे के आप तमाम हमारे काउंसलरों को, आप तमाम यहाँ के भाइयों को बहनों को भी हम मुतमईन करेंगे। इसके अलावा मैं एक और बात भी कहना चाहता हूँ, यहाँ से अब जब हम लोग आ रहे थे तुक्कुगुड़ा से यहाँ तक, मध्यलो मीकु एयरपोर्ट उंदी, आ तर्वात मामिडिपल्लिलो मंची इंडस्ट्रियल पार्क उंदी, इंको वैपु ईएमसी इलेक्ट्रॉनिक मैन्युफैक्चरिंग क्लस्टर राविरालेलो उन्नदी, महेश्वरंलो मैडम एडुकेशन मिनिस्टर गारी लीडरशिप लो, सबिता इंद्र रेड्डी गारी नायकत्वंलो, कृष्णारेड्डी गारी लीडरशिप लो गत टर्म लो कूडा चाला पनुलु चेसुकुन्नाम, इंका कूडा प्रति पट्टणं बागुंडाले, ప్రతి పట్టణంలో ప్రజలకు కనీస అవసరాలు కల్పించాలన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రతి మున్సిపాలిటీలో ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్లు కూడా చక్కగా కట్టుకోబోతా ఉన్నాం, దానికి కూడా ఈరోజు ఇక్కడ శంకుస్థాపన చేసుకున్నాం। దాంతోపాటు ప్రతి మున్సిపాలిటీలో కూడా ఖచ్చితంగా ఒక మంచి శ్మశాన వాటిక, అటు వైకుంఠధామం కానీ ఇటు ఖబరస్థాన్ కానీ మంచిది ఏర్పాటు చేసుకోవాలా, ప్రజలు అక్కడికి పోతే మంచి సౌలత్ ఉండాలన్న ఉద్దేశంతో దాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం। మంచి రోడ్లు, మంచి డ్రైనేజీలు, మంచి వీధి దీపాలు, అదే విధంగా తాగునీరు, ప్రజలు అడిగేది ఇవే, పార్కులు, పిల్లలు సేఫ్గా ఉండడానికి ఆడుకోవడానికి మంచి పార్కులు కావాలని కోరుకుంటారు। ఇవన్నీ కూడా తప్పకుండా ప్రణాళికబద్ధంగా ఒకటి తర్వాత ఒకటి ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నాం। దాంతోపాటు మేడం నాయకత్వంలో, సబితా ఇంద్రారెడ్డి గారి నాయకత్వంలో మొన్న జరిగిన క్యాబినెట్ సమావేశంలో వారు స్వయంగా అడిగినారు, ముఖ్యమంత్రి గారిని అడిగినారు, అన్న హైదరాబాద్లో మీరు బస్తీ దవాఖానాలు పెట్టినారు, దాదాపు 250 పెట్టినారు, కానీ మరి హైదరాబాద్ చుట్టూతో ఉండే కార్పొరేషన్ తుక్కుగూడ కానీ, జల్పల్లి కానీ, బడంగపేట కానీ, మీర్పేట కానీ, ఇంకా పీర్జాదిగూడ కానీ, ఇతరత్రా కానీ, ఇక్కడ కూడా పెడితే పట్టణ పేదలకు లాభం అవుతుందని చెప్పి వారు కోరడం జరిగింది। వారి విజ్ఞప్తి మేరకే బస్తీ దవాఖానాలు కూడా మంజూరైనాయి, మరి ఆ బస్తీ దవాఖానాలు కూడా తొందరలో జల్పల్లిలో కూడా ప్రారంభమవుతాయి, ఇక్కడ ఉండే పేదలకు, ఎందుకంటే పేదవాడి మీద ఉండే ఖర్చు, పేదవాడి మీద పడే భారమే వైద్యం విద్య, ఈ రెండు రంగాల్లోనే ఎక్కువ భారం పడుతుంది। మీకు వైద్యం మంచిది అందాలి అనే ఉద్దేశంతో బస్తీ దవాఖానాలు కానీ, మరి మంచి ఆసుపత్రులు కానీ నిర్మాణం జరుగుతూ ఉంది। మేడం లీడర్షిప్లో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కూడా బ్రహ్మాండంగా ఈరోజు విద్యాశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 26,000 గవర్నమెంట్ పాఠశాలల్లో 7,289 కోట్ల రూపాయలతో మన ఊరు మనబడి పేరిట అద్భుతమైన కార్యక్రమం ప్రారంభమవుతున్నది। అందులో మీ జల్పల్లిలోని ప్రభుత్వ పాఠశాలలు, మీ మహేశ్వరం నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో కూడా గణనీయమైన గుణాత్మకమైన మార్పు తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో, సబితా ఇంద్రారెడ్డి గారి నాయకత్వంలో
తీసుకొని వస్తామని తప్పకుండా ఆ ఫలితాలు కూడా మీరు త్వరలో చూస్తారని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇప్పుడే వారికి ఇంకో మాట కూడా నేను చెప్పినాను, ఈ ప్రాంతంలో మీకు ఎయిర్పోర్ట్ కోసం మరిన్ని అదనపు రోడ్లు కావాలని మీ మేడం ఏదైతే కోరినారో, మంత్రి గారు ఏదైతే కోరినారో, దానికి అనుగుణంగా మరొక 29 కోట్ల రూపాయలు కూడా మంజూరు చేయడం జరిగింది. మామిడిపల్లి నుంచి ఆ కొత్త రోడ్డుకు కూడా, నార్త్ ఈస్ట్ రోడ్డుకు కూడా తొందరలో సబితా ఇంద్రారెడ్డి గారి నాయకత్వంలో శంకుస్థాపన వేయడం కూడా జరుగుతుంది. ఈ రకంగా అంటే హైదరాబాద్ చుట్టూ ఉన్న ప్రాంతాలు దీపం కిందనే చీకటి ఉంటుందన్నట్టు, హైదరాబాద్ పక్కనే మన రాజధాని పక్కనే ఉండే శివారు ప్రాంతాల్లో ఎక్కడా కూడా గతంలో జరిగిన సమస్యలు, జత్తంలో వచ్చిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈరోజు ఒక ప్రణాళిక ప్రకారం అన్ని రకాలుగా, అది మంచినీరు కానీ, మురికి నీరు ట్రీట్మెంట్ కానీ, వైద్యం కానీ, విద్య కానీ, రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, పార్కులు కానీ, వీటన్నింటికి సంబంధించి ఒక పటిష్టమైన వ్యూహంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆదేశం ఇచ్చినారో దానికి అనుగుణంగా ముందుకు పోతూ ఉన్నాం. ఇందులో రాజకీయాలు లేవు, మాకు కులాలు మతాల పంచాయతీలు లేవు, ఇప్పుడు ఏ ఎన్నికలు కూడా లేవు. ఇంకా ఏ రకమైన రాజకీయ లాభాపేక్ష లేకుండా కేవలం అభివృద్ధే ధ్యేయంగా, కేవలం పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఈ ప్రభుత్వం ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో ముందుకు పోతూ ఉంది. అందులో తప్పకుండా మహేశ్వరం నియోజకవర్గంలోని 4 మున్సిపాలిటీల్లో ఈరోజు మొదలు తుక్కుగూడ, తర్వాత జల్పల్లి, తర్వాత మీర్పేట, బడంగపేట, ఈ 4 చోట్ల కూడా ఈరోజు దాదాపు 400 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ఒకటే రోజు ప్రారంభించుకుంటూ ఉండడం నిజంగా ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆశీర్వాదం, మీ స్థానిక శాసనసభ్యురాలు మంత్రి గారి యొక్క కృషి ఫలితం అని చెప్పి మళ్ళొక్కసారి మీ అందరికి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు స్థానిక నాయకత్వానికి ముందుగా ఇంకొక మాట మేడం ఒక ముఖ్యమైన కోరిక కోరినారు. ఇందాక ముఖ్యమంత్రి గారికి చెప్పారు, ఇక్కడ మీకు స్థానికంగా ప్రభుత్వ స్థలం లేదు, మీకు గవర్నమెంట్ ల్యాండ్ లేదు. మేడం క్యాపు చెబులతో తమాం భాయ్యం సే బహనో సే బోల్నా చాతా హూం కహనా చాతా హూం యహాం పే జో అవకాఫీ జమీన్ హై వక్ఫ్ బోర్డ్ కా జమీన్ హై ఏక్ 10 ఎకర్ ఉస్మే సే లేకే మున్సిపల్ ల్యాండ్స్ కే వాస్తే, మున్సిపల్ ఆఫీస్ కే వాస్తే ఉస్కో మంజూర్ కర్నే కా భీ మేడం నే సిఫారస్ కియా హై వక్ఫ్ బోర్డ్ కా జబ్ భీ మీటింగ్ హోయింగ్ ఆజ్ యా దో తీన్ దిన్ మే ఉస్మే బోర్డ్ మీటింగ్ మే లాకే ఉస్కో భీ గవర్నమెంట్ కి తరఫ్ సే వక్ఫ్ బోర్డ్ కి తరఫ్ సే హాం కేతే హువే ఆప్కో ఉస్మే ఆప్కా మున్సిపల్ ఆఫీస్ హో ఔర్ బాకీ జో భీ సహూలతే ఆప్కే అవామ్ కే లియే యహాం పే చాహియే, హాస్పిటల్ హో బాకీ జో సహూలతే ఆప్కో చాహియే ఉసీ మే బనాయేంగే, ఏ భీ కేతే హువే మే ఆప్ తమామ్ భాయియో సే ఔర్ బహనో సే రుఖ్సత్ లేతా హూం. జై తెలంగాణా.